गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानशृण्वन्नुतभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः प्रेक्षकलघु शुभोदयम् ఈరోజు మనం ఫిబ్రవరి పదకొండవ తేదీ నాటి పంచాంగ వివరాలు చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శేషర ఋతువు మాఘమాసం శుక్లపక్షం దశమి పగలు ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంది తరువాత ఏకాదశి ప్రారంభమవుతుంది ఈరోజంతా కూడా మృతి నక్షత్రం ఉంది అలాగే వర్జ్యం ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉన్నాయి రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వర్జ్యం ఉంది సూర్యోదయం ఆరు ముప్పై నాలుగు సూర్యాస్తమయం ఐదు యాభై ఆరు సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు ఏడు గంట రెండు గంటలకి సమయం అనుకూలంగా ఉంది రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు ఒంటి గంటకి సమయం అనుకూలంగా ఉంది ఈరోజు పగలు రెండు గంటల ముప్పై నిమిషాలకు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు శుభ సమయం నడుస్తూ ఉంది గ్రహచారం చూస్తే వృషభంలో వృషభంలో రాహు చంద్రుడితో కలిసి ఉన్నారు మధ్యాహ్నం దాకా సూర్యాస్తమయం తర్వాత చంద్రుడు మిథునంలోకి వెళ్తున్నాడు కేతువు వృశ్చికం కుజుడు శుక్రుడు ఇద్దరు కూడా ధనస్తు అలాగే మకరంలో మరి రవి బుధ శని ఉన్నారు గురువు కుంభంలో ఉన్నారు ఇది ఈనాటి గ్రహచారం మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి జీవితకాలం నడుస్తూ ఉంటుంది వాళ్ళు అనుకున్నటువంటి ప్రతి పనిని కూడా చాలా చక్కగా సానుకూలంగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగ విషయంగా వ్యాపార విషయంగా ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు ఈ రోజున వీళ్ళకి భాగ్యరాజ్యాల అవస్థానాల్లో ఉన్నటువంటి ఆరు గ్రహాల యొక్క సంచారం బాగుంది షేరు వ్యాపారులు మంచి నిర్ణయాలు తీసుకుంటారు శుభకార్య ప్రయత్నాలు వేగంగా సాగుతాయి అలాగే మంచి జీవితం మంచి ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో కాలక్షేపం జరుగుతూ ఉంటుంది వృషభరాశి మానసిక వ్యధ ఆరోగ్య సమస్య ఈ రెండు గతం నుంచి ఉన్నవాళ్ళు కూడా ఈ రోజున కొంచెం ప్రశాంతతను పొందే అవకాశం ఉంది వాళ్ళకి మనకంత బాగుంటుంది మన భవిష్యత్తు బాగుంటుంది మనం చాలా మంచి పాజిటివ్ విధానాల్లో ముందుకు వెళ్తాం అనేటువంటి భావనతో కాలక్ష్యం చేస్తారు కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా నూతన ఉద్యోగ వ్యాపార పరంగా కూడా ఈ రాశి వాళ్ళకి ఈ రోజున కొంచెం ఏదో బ్రైట్నెస్ తెలియకుండానే కొంచెం ప్రశాంతత కొంచెం ఆహ్లాదం అలాగే కొంచెం మనం ప్రోగ్రెస్ వైపు నడుస్తున్నటువంటి సంచారం అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది మిథున రాశి ఈ రోజున అన్ని పనులు కూడా ఏదో రకమైనటువంటి చిన్న చిన్న బ్రేక్లు ఇస్తూ ఉంటాయి ఏదైనా ఈ మిథున రాశి వాళ్ళు కుజుడికి రవికి శనికి సంబంధించి రాబోయే కొద్ది కాలం పాటు రెగ్యులర్గా ఏదో రకమైనటువంటి శాంతి మార్గాలను అనుష్ఠించడం చాలా అవసరం ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి మిత భాషణ ఓర్పు నేర్పు చాలా అవసరం అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రత్యేక ప్రయత్నం చేయాలి షేర్ వ్యాపారులు శుభకార్య ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు ఈ రుణాలు ట్రాన్సాక్షన్ చేసుకునేవాళ్ళు మార్కెటింగ్ ఉద్యోగులు వీళ్ళందరికీ కూడా టార్గెట్లు పూర్తవలేదని చెప్పి ఇరిటేషన్ పెరుగుతుంది కొంచెం జాగ్రత్త పడించాలి గతం నుంచి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఈ మిథున రాశి వాళ్ళు ఇవాళ కొంచెం శ్రద్ధ బాగా కనబడాలి వాళ్ళే కాదని రాబోయే కొద్ది కాలం పాటు మీరు ఎంత జాగ్రత్తగా సంచారం చేస్తే అంత మంచిదని చెప్పి సూచిస్తున్నాం కర్కాటక రాశి వాళ్ళ విషయం పక్కన పెడితే రేపు ఎల్లుండి మీరు ఏమైనా అత్యవసరంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తే వాటిని విరమించుకోవడం మంచిది అని చెప్పి సూచన చేస్తున్నాం మీకు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారంలో మరి అన్ని అన్ని కోణాల్లోనూ గ్రహాలు అనుకూలంగా ఉండవు అందరికీ కానీ మిశ్రమ ఫలితాలతో నడిచే అవకాశం ఉంది చంద్రుడు రేపు ఎల్లుండి వ్యయంలో ఉన్నాడు వాహనాలు రిపేర్లు కానీ దూర ప్రాంత ప్రయాణాల్లో చికాకులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ్ళ శ్రమ ఎక్కువ చేసి రేపు ఎల్లుండి చేయాల్సినటువంటివి రేపటికి ఎల్లుండికి ఉన్నటువంటివి కమిట్మెంట్స్ అన్నింటినీ కూడా మీరు సానుకూలపరచుకోమని చెప్పేసి ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం ఆర్థిక విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా రేపు ఎల్లుండి వాయిదా వేసుకోవడం మంచిది ముందుగానే సూచిస్తే దానికి తగిన ప్లానింగ్లో ఉంటారని చెప్పేసి మీకు సూచన చేస్తున్నాం సింహరాశి ఈరోజు సింహరాశి వాళ్ళకి చాలా గ్రహస్థితి అనుకూలంగా ఉంది దైనందిన కార్యక్రమాల్లో చాలా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేస్తారు ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపార విషయంగా మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి ప్రణాళికలు బాగా చేస్తారు శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు బంధుమిత్రుల యొక్క రాకపోకలు జరుగుతూ ఉంటాయి షేర్ వ్యాపారులకి అనుకూల స్థితి ఉంది అలాగే నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళు ఈ రోజున అన్ని కార్యక్రమాలను కూడా చాలా పగడ్బందీగా వ్యూహాత్మకంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అన్ని పనులు సానుకూలమవుతూ ఉంటాయి ఎక్కడ ఇబ్బందులు ఉండవు ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి అధికారులు మీకు బాగా తోడ్పాటు చేస్తారు మీ కింద పనిచేసే వాళ్ళు మీకు బాగా తోడ్పాటు చేస్తారు చుట్టుపక్కల జనాలందరూ కూడా మీకు సహకారం చేయడంతో మీరు చాలా చక్కటి కాలక్షేపాన్ని చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు అందుతాయి తులారాశి వీళ్ళు మానసికంగా టెన్షన్ గురవుతూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో ఈ పని నేను చేసేస్తా అనేటువంటి ధైర్యం మనసులో ఆధైర్యం ఉంటుంది బయటికి ధైర్యం ప్రదర్శిస్తూ ఉంటారు కానీ చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక కార్యకలాపాలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి మంచి జీవనం మంచి ఫలితాలతో సుఖంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఈరోజున రోజున రాసి వాళ్ళ విషయంలో చూస్తే వీళ్ళు కూడా బాగా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు ఏ పని చేయాలన్నా ఏదో ఒక మానసికంగా ఏదో దౌర్బల్యాన్ని సూచన చేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ గురువు శుక్రుడు సంచార ప్రభావంగా కుటుంబ విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా తెలివిగా ఓర్పుగా ప్రవర్తిస్తారు సమస్యలను వీలైనంత వరకు దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తారు మొత్తం మీద ఏదైనా గ్రహచారాన్ని సానుకూలపరచుకోవాలనే ప్రయత్నంలో మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా చాలా సక్సెస్ఫుల్గా నడిచి మీకు చాలా అనుకూల స్థితిని ఇస్తుంది మంచి జీవితాన్ని గడిపి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ధనురాశి ఆర్థిక విధానాలు చాలా చక్కగా నడుస్తుంటాయి కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఈ రోజున మీరు గత సమస్యలు ఏదైనా కనుక ఉంటే వాటికి సంబంధించినటువంటి చర్చలు ప్రస్తావన ఇవాళ రేపు ఎల్లుండి తేవద్దు అలాగే కొత్తగా ఏదైనా మీరు మన స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కానీ ఇంకేదైనా ఇట్లాంటివి ఏర్పాటు చేసిన ప్రయత్నాలు ముందుకు వెళితే ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా వాటికి సంబంధించినటువంటి ఎటువంటి చర్చలు చేయవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచన చేస్తూ ఉన్నాం మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాల్లో ఎక్కడ అడ్డంకులు ఉండవు రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ వెళితే ఏదైనా విశేషమైనటువంటి ప్రయత్నాలు చేద్దాం చివరికి ఏదైనా శుభకార్యంలో పాల్గొవాలి పుణ్యకార్యంలో పాల్గొవాలి అనేటువంటి ప్రయత్నంలో ముందుకు అడుగు వేస్తున్నప్పటికీ కూడా ఒక ఆటంకం అనేది ఏదో తెలియకుండా మీ వెనకాల ప్రయాణం చేస్తుంది అటువంటి వాటికి అన్నిటికీ కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి ఆర్థిక విధానాలు ఉద్యోగ వ్యాపార విషయాలు విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలి ఇంకా రాబోయే కాలంలో అంటే దీర్ఘకాలికంగా ఏదైనా ప్రణాళికలు కనుక ఉంటే మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మీకు గత సమస్యలు ఏమైనా ఉంటే అది వ్యవహారం కానీ ఆస్తి తగాదాలు కానీ కోర్టు వ్యవహారాలు కానీ ఏదైనా ఉద్యోగంలో సమస్యలు కానీ ఉంటే మరి అవి రాబోయే కాలంలో కొంచెం ఇబ్బందిని సృష్టించే అవకాశం ఉంది మంచి ఫలితాలు మంచి ఆర్థిక విధానాలు మంచి ఉద్యోగ ప్రయత్నాలతో ముందుకు వెళ్ళాలని చెప్పేసేసి దానికోసం ప్రత్యేకమైన ప్రయత్నం చేయమని చెప్పేసేసి సూచిస్తున్నాం మీనరాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు చాలా అనుకూలంగా నడిచే అవకాశం ఉంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా హ్యాయన మార్గేణ మహేన్మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తోవన్తు